BHASKARS AREA YouTube channel ku swagatham. Ee roju natvanti vidya udyoga sambandhita samacharam loki velte inter parikshalaku siddham paristhitulu merugayyaka nirvahistham vidyashaka mantrula sadassulo adimulapu Suresh. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని అన్నారు. గతేడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఉన్నతాధికారులతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రి సురేష్ ఈ విషయాలు వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి ఈ విద్యా సంవత్సరం నుండే ఏపీలో సిబిఎస్ఈ విధానం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ చేస్తూ ప్రతి చోట ఒక ఐసోలేషన్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. మరోవైపు కేంద్రం నుంచి పరీక్షల విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒక విధానంపై ఏమైనా ఆదేశాలు వస్తాయని భావించామని తెలిపారు. పరీక్షల ముందు ఉపాధ్యాయులు లెక్చరర్లకు వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నామని అన్నారు. దీనికోసం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ కోటాను పెంచాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు కేంద్రానికి తెలుసు. పరీక్షల నిర్వహణకు మీరిచ్చే ఆదేశాలను అనుసరించి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసమే పరీక్షలు, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రం సిద్ధం, టీచర్లు లెక్చరర్లకు టీకాలను కేంద్రం అందజేయాలి. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షన కేంద్ర మంత్రుల వీడియో కాన్ఫరెన్స్. పరీక్షల నిర్వహణపై సిబిఎస్ఈ పలు ప్రతిపాదనలు, కొన్ని ముఖ్యమైన పేపర్ల వరకే పరీక్షలు, పరీక్షల సమయం సగానికి తగ్గింపు, వ్యాసరూప ప్రశ్నలకు బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే నిర్వహణ, అక్కడే మూల్యాంకనం, రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి 25 తర్వాత నిర్ణయం తీసుకునే యోచన, ఇంటర్మీడియట్ తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, గత ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు అధికారులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తో పాటు మంత్రులు స్మృతి ఇరానీ, సంజయ్ దోత్రే, ప్రకాష్ జవడేకర్, గోవా జార్ఖండ్ ముఖ్యమంత్రులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. 12వ తరగతి పరీక్షలు వివిధ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పలు అంశాలు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో సిబిఎస్ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ఒక విధానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఏదైనా ఆదేశాలు వస్తాయని భావించాం. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్తో పాటు ప్రతి చోట ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. విద్యారంగం ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ బోధన, ఉపాధ్యాయులకు శిక్షణతో పాటు సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షలు నిర్వహించే ముందే ఉపాధ్యాయులు లెక్చరర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ల కోటాను కేంద్రం పెంచాలి అని మంత్రి సురేష్ పేర్కొన్నారు. నీట్ జేఈ సెప్టెంబర్లో నిర్వహించాలి. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్ జేఈ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి సురేష్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నా 2 నెలలు సమయం కావాలి. పరీక్షల నిర్వహణ అనంతరం మూల్యాంకనం, ఫలితాల విడుదలకు మరో 15 రోజులు అవసరం. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఇప్పటికే నిర్వహించాం. ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులు తమ దగ్గరలోని సెంటర్లో పరీక్షలు రాసేందుకు వీలుగా కేంద్రాల మార్పులకు అవకాశం ఇస్తున్నాం. పరీక్షా కేంద్రాలను తెలుసుకునేలా యాప్ రూపొందించాం. సిబిఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర బోర్డు ద్వారా ఇంటర్ పరీక్షల నిర్వహణకు ముందుకు వెళ్తాం. జేఈఈ నీట్ లాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సెప్టెంబర్లో నిర్వహిస్తే మంచిది. అదే సమయంలో రాష్ట్రంలోని ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పారు. పరీక్షల నిర్వహణపై సిబిఎస్ఈ ప్రతిపాదనలు. పరీక్షల నిర్వహణపై సమావేశంలో సిబిఎస్ఈ కొన్ని ప్రతిపాదనలు చేసింది. పరీక్షలను యథాతథంగా 3 గంటల పాటు, ముఖ్యమైన
పేపర్ల మేరకు నిర్వహించాలన్నది ఒక ప్రతిపాదన. పరీక్షల సమయాన్ని సగానికి తగ్గించి అందుకు అనుగుణంగా ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నల్లో మార్పులు చేయడం, వ్యాసరూప ప్రశ్నలకు బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వడం, పరీక్షలను ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే నిర్వహించి అక్కడే మూల్యాంకనం చేసి ఫలితాలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సిబిఎస్ఈ ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను ఈ నెల 25వ తేదీలోగా పంపాక వాటిని అనుసరించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ప్రతిపాదించారు. కాబట్టి మరి సిబిఎస్ఈ రెండు రకాలైనటువంటి ప్రతిపాదనలు ఇక్కడ చేయడం మనం గమనించవచ్చు. కేవలం ముఖ్యమైన సబ్జెక్టులు మాత్రమే పరీక్షలు నిర్వహించడం అనేది ఒక ఆప్షన్ అయితే, ఏ కాలేజీకి ఆ కాలేజీలో పరీక్షలు నిర్వహించి అది కూడా గంటన్నర మాత్రమే పరీక్ష నిర్వహించి అక్కడే పేపర్లను మూల్యాంకనం చేసి మార్కులు కూడా ప్రకటించడం జరుగుతుంది అనేది రెండో ఆప్షన్ అన్నమాట. ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని రాష్ట్రాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజారిటీని బట్టి కేంద్రం వీటి మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ వచ్చినా నో స్పెషల్ సిఎల్, ఉన్న వాటిలోంచే ఉద్యోగులకు సెలవులు, లీవులు అయిపోయిన వారికి జీతంలో కోత, స్పెషల్ సిఎల్స్ ఇస్తే ఆఫీస్కు రాకున్నా జీతం. గతేడాది సీఎం కార్యాలయం నుంచి నోట్, రెండో వేవ్ వచ్చినా విడుదల కానీ జీవో. కోవిడ్ బారిన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం లేదు. సెలవు ఇస్తున్నా దాన్ని ప్రత్యేక సీఎల్గా పరిగణించడం లేదు. ఉద్యోగులకు సాధారణంగా ఉన్న సెలవుల్లో నుంచే ఇస్తున్నారు. అవి అయిపోయిన వారికి జీతంలో కోత కోసి ఇచ్చేలా మంజూరు చేస్తున్నారు. ప్రత్యేక సీఎల్ ఇవ్వాలన్న ఉత్తర్వులు ఏమీ రాలేదని, దీంతో తామేం చేయలేమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సోకిన ఉద్యోగులను ఆదుకోవాలని, ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని కోరుతున్నారు. మానవతా దృక్పథంతో సెలవు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్ వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇస్తే వారు కార్యాలయాలకు రాకుండా జీతం వస్తుంది. వాస్తవానికి 2-3 వారాల పాటు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు 14 రోజుల పాటు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు మొదటి దశ కరోనా సందర్భంలోనే విజ్ఞప్తి చేశాయి. దానిపై పరిశీలించాలని గత 15 జూలై సీఎంఓ అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి ఒక నోట్ కూడా జీఏడీకి పంపించారు. కానీ రెండవ వేవ్ వచ్చినా దానికి సంబంధించిన జీవో మాత్రం రాలేదు. సీఎంఓ నుంచి ఏదైనా నోట్ వస్తే దాన్ని వెంటనే పరిశీలించి జీఏడీ అధికారులు చర్యలకు తీసుకోవాలి. దానికి సంబంధించి ఒక ఫైల్ను రూపొందించి సీఎంఓకు తిరిగి పంపించాలి. కాగా కొంత ఆలస్యంగా ఈ ఫైల్ వెళ్ళిందని, ఇంతవరకు దానిపై సంతకం కాలేదని తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు కావడం లేదు. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు అండగా ఉండి మానసిక ధైర్యం ఇవ్వాలని, అందులో భాగంగా ప్రత్యేక సీఎల్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. కోవిడ్ తగ్గేందుకు పట్టే 14 రోజుల సమయంతో పాటు ఆ తర్వాత నీరసం నుంచి కోలుకునేందుకు మరో 1 వారం రోజుల పాటు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని విన్నవించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల భవిష్యత్తే ముఖ్యం, పరీక్షల నిర్వహణపై కేంద్రం చర్చ, రేపు తుది నిర్ణయం వెల్లడి, పరీక్షల రద్దు వైపు మెజార్టీ రాష్ట్రాలు ప్రోక్రియాల్ ఆధ్వర్యంలో భేటీ, మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన సమీక్ష. అనిశ్చితి తొలగించండి, తాజా భేటీలో వివిధ రాష్ట్రాల మంత్రులు అభిప్రాయాలు తెలియజేశారు. అనిశ్చితి తొలగించాలంటే పరీక్షల నిర్వహణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్టమైన సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు భద్రత భవిష్యత్తు ఎంతో ముఖ్యమని అన్నారు. పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు మంగళవారంలోగా సమగ్ర సూచనలతో నివేదిక ఇవ్వాలని అన్నారు. భేటీకి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ కూడా హాజరయ్యారు. విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం పెద్ద పొరపాటు అవుతుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. 12వ తరగతి పరీక్షలను విద్యార్థులు ఇంటి నుంచే రాసే విధంగా చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జారీ చేసింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్ కోరారు. రద్దు చేయాల్సిందే ప్రియాంక గాంధీ, పరీక్షలు రద్దు చేయాల్సిందే అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహించొద్దని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఎంతో ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారని, వారి ఆరోగ్యం భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మూడో వేవ్లో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు అనుభవించిన పరిస్థితుల నుంచి ఇంకా గుణపాఠం ఎందుకు నేర్చుకోలేకపోతున్నామో అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న పిల్లలను గంటల తరబడి వ్యక్తిగత రక్షణతో కూర్చోమరడం అన్యాయం అని అన్నారు.
పిల్లలపై కరోనా పంజా భారీగా పెరుగుతున్న కేసులు. ఉత్తరాఖండ్ లో 20 రోజుల్లో 10,000 కేసులు. మహారాష్ట్రలో తీవ్రం. కర్ణాటకలోనూ వైరస్ విజృంభణ. థర్డ్ వేవ్ పై రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం. రంగంలోకి ఎన్సిపిసిఆర్ ఎలాంటి వైద్యం అందిస్తారో చెప్పండి. రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలకు లేక. కరోనా తొలి వేవ్లో వృద్ధులు, రెండో వేవ్లో యువకులు ప్రభావితమయ్యారు. ఇక మూడో వేవ్లో చిన్నారులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న నిపుణుల హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తమ రాష్ట్రంలోని చిన్నారులను కాపాడుకునేందుకు సత్వర చర్యలు చేపడుతున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా ఈ విషయమై స్పందించింది. చిన్నారులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖను కోరింది. 18 ఏళ్లలోపు ఉన్న వారిపై మూడో వేవ్ తీవ్రంగా ప్రభావితం చూపే అవకాశం ఉందని ఎన్సిపిసిఆర్ తెలిపింది. ఉత్తరాఖండ్లో 20 రోజుల్లో 10,000కు పైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారు. మే 1 నుంచి 20 వరకు 9 ఏళ్లలోపు ఉన్న 2,044 మంది చిన్నారులకు కరోనా సోకింది. 10 నుంచి 19 ఏళ్లు ఉన్న 8,661 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా గడిచిన 20 రోజుల్లో 1.22 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇది ఒక్క రాష్ట్రం సంబంధించిన గణాంకాలే. ముంచుకొస్తున్న మూడో వేవ్లో పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఉండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం పడకలు సిద్ధం చేస్తున్నాయి. నవజాత శిశువులపై కూడా కరోనా పంజా విసిరే అవకాశం ఉండడంతో నియోనాటల్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే పిల్లలకు ఏర్పాటు చేస్తున్న వస్తువులపై సమాచారం ఇవ్వాలని ఎన్సిపిసిఆర్ ఆదేశించింది. చిన్నారులకు ఎలా వైద్యం అందిస్తారనే అంశాన్ని వివరించాలని తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సమాచారం కోరింది. ఎన్సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక్ కన్హోగా మాట్లాడుతూ పిఐసియులు, ఎన్ఐసియులు, వైద్య సామాగ్రి, డాక్టర్, నర్సులు ఉన్న పరికరాలు పనిచేస్తున్నాయా లేదా, ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి, అందులో ఆక్సిజన్ పడకలు ఎన్ని అనే వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామని అన్నారు. చిన్నారులకు అందించే వైద్యం విషయంలో ప్రోటోకాల్ విడుదల చేయాల్సిందిగా ఐసీఎంఆర్ను కూడా కోరినట్టు తెలిపారు. ఆరోగ్యం విషయంగా ఉన్న చిన్నారులను అంబులెన్స్ల ద్వారా తరలించే విషయంలో ట్రాన్స్పోర్టేషన్పై కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాఖను వివరణ కోరినట్లు చెప్పుకొచ్చారు. రాజస్థాన్లో పరిస్థితి తీవ్రం. మరి కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్కు సంబంధించినటువంటి సంకేతాలు కనిపిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.